దళిత జడ్జి రామకృష్ణ ఎక్కడున్నారో సమాధానం చెప్పాలంటూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య. దళిత వ్యక్తి అయిన రామకృష్ణను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ చేశారని, ఆయన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని వరలరామయ్య ఆరోపించారు. దయచేసి ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ప్రాణహాని లేకుండా జడ్జి రామకృష్ణను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వర్ల. తమకు గిట్టని వారి మీద కక్ష సాధింపు ధోరణిలో వెళ్తూ ఉంది. ద్వేషం, కక్ష, కార్పణ్యాలతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది చాలా దురదృష్టకరమైనది. జడ్జి రామకృష్ణ ఒక దళిత వర్గానికి చెందిన జడ్జి, ఏదో కొన్ని కారణాల వల్ల సస్పెన్షన్ లో ఉన్నాడు ఆయన. ఆయన మీద ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కక్ష ఊరినారు, ఆయన మీద పగబట్టాడు. అసలు రామకృష్ణ అనే వ్యక్తి భూమి మీద ఉండటానికి వీల్లేదన్నట్లుగా కక్ష ఊరినారు ఆయన. అయిందానికి కాందానికి ఈ ప్రభుత్వం ఆయన మీద కక్ష ఊని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆయన గోడు వింటం లేదు ప్రభుత్వం. ఆయన కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవటం లేదు ప్రభుత్వం. అదే ఏదన్నా చిన్న తప్పు ఆయన దగ్గర కనపడితే భూతద్దంలో చూస్తున్నది ఈ ప్రభుత్వం. నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఈ రోజున ఆ దళిత జడ్జి రామకృష్ణ ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను.